స్వస్తిశ్రీ శుభకృతనామ సంవత్సరం రెండు వేల ఇరవై మూడు మే పదమూడు శనివారం కుంభరాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క రాపనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఏ రోజు ఎలా ఉన్నాయో చూద్దాం అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకోన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది ఈరోజు ఈ రాశి వారికి అన్నదములు బంధువుల సహకారం లభిస్తుంది సహోద్యోగుల సహకారం పొందుతారు కోర్టు కేసులో అనుకూల ఫలితాలు ఉంటాయి పారిశ్రామికవేత్తలు న్యాయపరమైన చిక్కుల నుంచి బయటపడతారు కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి ఆదాయం పెరుగుతుంది రావలసిన డబ్బు చేతికి అందుతుంది చెంచలం అధికమవుతుంది గృహంలో మార్పులు కోరుకుంటారు స్వల్ప అనారోగ్య కారణంతో నిరుత్సాహంగా ఉంటారు స్త్రీలతో తగాదాలు ఏర్పడే అవకాశం ఉంది ఇక ప్రయత్న కార్యాలు ఫలిస్తాయి కొన్ని పనులు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది ప్రయాణాలుంటాయి ప్రారంభించిన పనులు సానుకూలంగా పూర్తవుతాయి శ్రమకు తగిన ప్రతిఫలం ఉంటుంది నలుగురికి సాయపడతారు సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి ప్రయాణాలు కలిసి ఉత్సాహంతో పనులు పూర్తి చేస్తారు ఆరోగ్యంగా ఉంటారు ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది అదృష్టం కలిసి వస్తుంది కుటుంబ సభ్యుల సహకారంతో రాదు అనుకున్న సొమ్ము తిరిగి వస్తుంది కుటుంబంలో అనుకూల వాతావరణం నెలకొంటుంది వ్యాపారులకు న్యాయ సమస్యలు పరిష్కారం అవుతాయి కోర్టు కేసులో విజయం చేకూరుతుంది రాజకీయ పనులు నెరవేరుతాయి ఉద్యోగులకు తోటివారుచూ సత్సంబంధాలు ఉంటాయి బంధుమిత్రులతో మనస్ఫూర్తిగా జాగ్రత్తగా ఉండాలి అయితే మనస్పర్తలు రాకుండా జాగ్రత్తగా ఉండటం మంచిది అనుకోకుండా డబ్బు చేజారే అవకాశాలున్నాయి ఆరోగ్య విషయంలో మికిలి శ్రద్ధ అవసరం శారీరక శ్రమతో పాటు మానసిక ఆందోళన తప్పదు చిన్న విషయంలో కూడా ఎక్కువ శ్రమిస్తారు అధికారుల ఆదరణతో పనులు నెరవేరుతాయి అనవసరమైన ఖర్చుల మూలంగా ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి ప్రయాణాల వల్ల కార్య సాఫల్యం ఉంది వివాహాది శుభకార్య ప్రయత్నాల్లో అందరి సహకారం లభిస్తుంది ఆస్తి తగాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి ఇక ఈరోజు వీరి ఆరోగ్యమైతే అధమంగా ఉంది సంపద చాలా బాగుంది కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు బాగున్నాయి వృత్తి వ్యాపారాలు బాగున్నాయి వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం మంచి ఆరోగ్యం కోసం ఆహారం తీసుకునే సమయంలో రాగి చెంచాలు సాధ్యపడితే బంగారు చెంచాలు ఉపయోగించండి లేదా ఆంజనేయ స్వామి వారికి సింధూరాన్ని సమర్పించండి మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ని సబ్స్క్రైబ్ చేసుకోండి